ఇప్పుడు నాకు మేకప్ చేయడానికి, సారీ మేకప్ అంటే ఫేస్ మేకప్ కాదు, ఐ మేకప్ అండి, యూట్యూబ్లో చూసి నేర్చుకుందంట. సో ఇప్పుడు నా మీద అయితే అది ప్రయోగించడానికి రెడీగా ఉంది నిత్తు. ఇప్పుడు నాకు ఐ మేకప్ వేస్తుంది, మీరందరూ కూడా అది ఎలా వేస్తుందో ఏంటి, లాస్ట్కి రిజల్ట్ ఏంటి అనేది నాకు కొంచెం టెన్షన్గా ఉంది. మీరు కూడా నాతో పాటు వచ్చి చూడండి. నిత్ ఏం చేస్తున్నావు? ఏం మేకప్ అమ్మా? ఐ మేకప్కి ఏమిటిది? ఎవరు హెల్పర్ అంటే ఈమె. ఇద్దరు కలిపి ఇప్పుడు నా మొహానికి ఐ మేకప్ వేయటానికి రెడీగా ఉన్నారు. ఓహో, చూద్దాం. లాస్ట్ వరకు కొంచెం టెన్షన్ అయితే ఉండే. ఏంటి నిత్తు అంత కామ్గా ఉన్నావు? అయ్యా, ఓకే, ఒకసారి చూపిస్తావా ఏమేమి వేస్తావో? అవేంటి? ఇది ఫేస్కి? మరి ఫేస్కి కాదు, ఐకి కూడా ఒక ఫేస్లో ఒక భాగమే. ఓ షీట్. ఇది ప్రైమర్ ఫస్ట్ అప్లై చేస్తాను, ఫౌండేషన్ స్టిక్, ఫౌండేషన్ ఓన్లీ ఐకి, ఫేస్కి. ఓకే, అదే కదా. దాని తర్వాత ఐ షాడోస్, ఈ చంక చంక ఐ షాడోస్. చంక చంక ఐ షాడోస్. ఓకే, అంతేనా? సరే, రెడీయా? ఓకే, ఇప్పుడు అయితే సో ఇది మేకప్ కిట్. ఇందులోంచి ఇప్పుడు నాకు ఐ మేకప్ చేయడానికి రెడీగా ఉంది నిత్తమ్మ అండ్ కెమెరామ్యాన్ అకితో. అకితో, నిత్తు అండ్ శ్రీలత. ఎస్, రైట్. ఎస్, ఇప్పుడైతే మా నిత్తు రెడీగా ఉంది మేకప్ చేయటానికి, ఐ మేకప్. ఇవన్నీ కొంచెం యూట్యూబ్లో అలా చూస్తూ ఉంటుందన్నమాట. దానికి ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు చదువుకోవటం అయిపోయిన తర్వాత పడుకునే ముందు అలా చూస్తూ ఉంటుంది. ఇవన్నీ మా మీద ప్రయోగిస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేసింది, ప్రైమర్ పెట్టింది, తర్వాత ఐ స్టిక్ అప్లై చేసింది అండ్ పెయింటింగ్స్ కూడా చాలా బాగా చేస్తుంది నిత్తు. దీనికి అంత క్రాఫ్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా హోమ్ టూర్ చేసినప్పుడు, మొన్న యాక్చువల్గా నేను కొంచెం చూపించడం అయితే జరిగింది, బట్ హోమ్ టూర్లో ఈసారి ఖచ్చితంగా నేను తన క్రాఫ్ట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. చాలా ఇంట్రెస్ట్ తనకి ఇలాంటివన్నీ అన్నీ కూడా. ఈవెన్ డ్యాన్స్ కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంది, అలానే అన్నీ కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్నమాట ఇలాంటి వాటి అన్నిటికి. ఇప్పుడు ఐ మేకప్ అంటే ఫౌండేషన్ అదంతా అప్లై చేసేసింది, ఇప్పుడు ల్యాషెస్ అప్లై చేస్తుంది అన్నమాట. ఐ ల్యాషెస్ అంటారో ఏమంటారో నాకు ఈ మేకప్ కిట్ల గురించి పెద్దగా తెలియదు. ఐ షాడోస్ ఐ థింక్ ఇవన్నీ కూడా ఇప్పుడు అప్లై చేస్తుంది. చూద్దాం లాస్ట్కి నా ఫేస్ ఎలా ఉంటుందో ఏమో. అసలు కొంచెం టెన్షన్గా అయితే నేను కూర్చున్నాను అప్పటికే. ఏదైనా పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. చాలా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట వీటి మీద. ఎస్, ఒక కన్నుకి కొంతవరకు తీసుకొచ్చింది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఐకి స్టార్ట్ చేసింది. శారీ కూడా ఇంకా తనే యూట్యూబ్లో చూసి నేర్చుకుంది అన్నమాట. అన్నీ ఏదైనా సరే ఓన్గా తను నేర్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది. ఇంక ఇప్పుడు ఫుల్ బిజీ, ఇంకా కాలేజ్ స్టార్ట్ అయిపోయినాయి. ఐ మీన్ ఆన్లైనే కానీ మళ్ళీ ఓపెన్, 10th ఎలాగో గట్టెక్కిపోయింది. ఇప్పుడు ఇంటర్ కొంచెం వీళ్ళకి టైట్గానే ఉంటుంది. ఎస్, ఇప్పుడైతే రెండు కళ్ళకి అప్లై చేసేసింది. ఇకపోతే ఇప్పుడు ఏం చేస్తుంది, ఐ కింద కూడా ఏదో రాస్తుంది. నేను లాస్ట్ వరకు కూడా నేను అద్దం చూసుకోలేదు, లాస్ట్లో చూసుకున్నాను అన్నమాట.
అంటే ముందు చూస్తే కొంచెం భయపడతానేమోనని భయం వేస్తుంది. సో లాస్ట్ వరకు కూడా అర్థం చూసుకోలేదు. వేసి ఇప్పుడైతే ఐ లైనర్ పెడుతుంది సెకండ్ ఐకి. ఇప్పుడు ఇలా పిచ్చి పిచ్చి ట్రయల్స్ ఎన్నో నా మీద వాళ్ళ అక్క మీద వేసి ఇప్పుడైతే రెండు కంప్లీట్ అయిపోయినాయి. రెండు ఐస్కి ఐ లైనర్ పెట్టేసింది. మ్యాక్సిమం అయిపోయినట్టే అయిపోయిందండి మేకప్. హిందీ కాజల్ని ఇక్కడ పెడతారా నీ కళ్ళ కింద? నువ్వు ఆ రకంగా వచ్చావా? వెయిట్ లెట్స్ సీ. కాజల్ కదా? ఇప్పుడు కాజల్ అయితే పెడుతుంది. ఒక కంటికి అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఐకి కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మస్కారా. కెమెరామెన్ నవ్వించేస్తున్నారా నాయన? నా కళ్ళు ఏమవుతాయి రా సామే? ఇదండి చాలే కంటి కథ. అంటే ఏదైనా సగం సగం చేసి వదిలేద్ది అనమాట. ఈ కన్ను ఏం పాపం చేసింది? ఈ కన్ను ఏం పాపం చేసింది చాలు ఈ కంటికి? చూసుకో ఇది ఏంటంటే చాలా కంటికి మస్కారా. క్లోజ్అప్ వీడియో కళ్ళుకి మాత్రం ఓపెన్ ఐస్. ట్రయల్స్ లో ఉంది కదా, ట్రయల్స్ లో ఉండి ఇలా చేసిందంటే చాలా గ్రేట్. సో పిల్లలకి ఏ విషయంలో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పేరెంట్స్గా మనం ఎంకరేజ్ చేయాలి. సో నిత్తుకి ఇలాంటివంటి చాలా చాలా ఇష్టం. సో అందుకనే నేను ఈరోజు తన నా ఫేస్ తనకి ఇచ్చేసాను అనమాట. ఎలా అన్నా సరే నాకైతే చాలా నచ్చింది. ఎలా ఉందనేది మీరు కూడా కామెంట్స్లో పెట్టండి. ఓకేనా? లవ్ యూ ఆల్, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మాల తక్క. ఓకే.